నమస్కారం సార్. సార్, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే తీసుకునే ఆహారం ఎలా ఉండాలి ఏంటి అనే ఒక క్లారిటీ అయితే మిస్ అవుతున్నారనే చెప్పాలి సార్. నిజంగా పాతకాలంలో చూసుకుంటే పెద్దవాళ్ళు ఎంత హెల్దీ ఫుడ్ సార్ నిజంగా వాళ్ళు తినేది. ఇప్పటికీ వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సార్, మీ ఫుడ్ మెయింటైనింగ్ కానీ మీరు చేసే సాధన కానీ మాకు అనిపిస్తుంది. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం నిజంగా ఏ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పండి సార్ మా అందరికీ. అమ్మా, ఇప్పుడు భగవద్గీతలో బేసిక్గా ఓ 3 శ్లోకాలు చెప్పాడమ్మా. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి విర్వార్ధన రస్య స్నిగ్ధ స్థిరాహృత్వ ఆహార సాత్విక ప్రియ. అంటే ఏమన్నాడు, ఆయు అంటే మన లాంజివిటీకి, సత్వ ప్యూరిటీ, ఆయు సత్వ బల స్ట్రెంగ్త్ ఆరోగ్య హెల్త్ విర్వార్ధన ఇవన్నీ పెరగాలంటే ఎలా ఉండాలట, రస్య అంటే రసవంతరంగా, అంటే రసవంతరంగా ఏముంటుందమ్మా, ఫ్రూట్ న్యాచురల్ వెజిటబుల్స్, రస్య స్నిగ్ధ స్టేబుల్గా దాని ఫామ్ మార్కంట, స్థిర హృదయ మనకి ఏదైతే ఈ హృదయానికి సపోర్ట్ చేసేటట్టు ఓకే తోడ్పడుతుందో అది మంచి ఆహారం. రజస్విక ఆహారం మనకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఏమేమిటి, కట్వం లవణాత్యుష్ణ తీక్షణ ఋష్య విదాహిన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రద. దుఃఖం శోకం వస్తాయట. ఏముండాలి, కట్వం అంటే పులుపు బిట్టర్, లవణ సాల్ట్ ఎక్సెస్, తీక్షణ ఋష్య డీప్లీ ఫ్రైడ్ ఇవి చేయొద్దు. ఇదంతా ఏంటంటే మొత్తం ఫార్మాట్ పాటు. దానికి అప్పుడు ఏమొస్తాయి, రోగాలు వస్తాయి, మన ప్రాణ సంచరణ దెబ్బతింటుందమ్మా. మూడోది యాతయామం గతరసంపుతి పర్యోషితం చయత్ ఉచ్ఛిష్టం అవి చామేద్య భోజన తామసప్రియ. ఓవర్ నైట్ స్టీల్ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, అవును సార్, బర్గరు కర్రీ పఫ్ సమోసా ఎన్నాళ్ళు పెడతారో తెలియదు మీకు. స్టీల్ రీహీటెడ్, న్యూట్రిషన్ ఉండదు. సో ఇదంతా ఫ్రెష్ స్టాక్ ఉండాలి. అంటే ఏం చేయాలి ఫండమెంటల్గా ఏంటి అంటే, మనం ఫ్రెష్ ఫుడ్స్, రా వెజిటబుల్స్, స్ప్రౌట్స్ ఓకే ఇవి కంపల్సరీ ఉండాలమ్మా. ఓకే నట్స్ మోడరేట్గా, అంటే ఎక్కువ నట్స్ అని కూడా ఎక్కువ తినేయకూడదు, ఎందుకంటే మళ్ళీ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఓకే మోడరేట్గా ఆయిల్స్ ఇలాంటివి తగ్గించండి మోడరేట్గా. ఏది ఎక్సెస్ వద్దమ్మా, అతి సర్వత్రే వర్జయేత్ అంటాడు కృష్ణుడు. సింప్లీ బీ మోడరేట్. ఓకే ఆ మోడరేషన్లో చేస్తే యూ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. వాటర్ అట్లీస్ట్ మినిమం 2.5 లీటర్స్ మెడికల్ లెవెల్స్ ప్రకారం, ఆర్ 3/4 లీటర్ ఓకే వాటర్ తీసుకోవాలి. ఎవ్రీ 1/2 అవర్ 1 అవర్ తీసుకోవాలి. భోజనప్పుడు నీళ్ళు తాగొద్దు. భోజనప్పుడు నీళ్ళు తాగితే ఎంజైమ్ డైల్యూట్ అయిపోతుంది. మీరు తినేటప్పుడు నమిలేటప్పుడు మనకి ఎంజైమ్స్ వస్తాయి, టైలిన్ పెప్సిన్ అనే ఎంజైమ్లు వస్తాయి, అవి డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు ఇండైజెషన్ అవుతుంది కాబట్టి గ్యాస్ వస్తుంది. కాబట్టి తినేటప్పుడు వాటర్ తాగకూడదు, ఎక్కువ తాగకూడదు. అందుకనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, 3 ml తాగినిచ్చేవాళ్ళు, ఇలా 3 ml తాగేవాళ్ళు ముందు, తర్వాత 3 ml సరిపోతుంది అన్నమాట. భోజనం తర్వాత ఎంతసేపటికి తీసుకోవాలి సార్ వాటర్? ఒక 1 అవర్, 1/2 అవర్, 1 అవర్ మీరు తినే పదార్థం పెట్టమ్మా. ఓకే నార్మల్ ఫ్రూట్స్ అయితే వితిన్ 3 అవర్స్ డైజెస్ట్ అయిపోతుందమ్మా. ఓకే సాలిడ్ ఫుడ్ అయితే 3 అవర్స్ సాలిడ్ ఫుడ్. ఫ్రూట్స్ అయితే ఇమీడియట్ 1 అవర్లో డైజెస్ట్ అయిపోతుంది. 3 అవర్స్ కాదు, 1 అవర్ ఫ్రూట్స్. నార్మల్లీ వాటరీ ఉంటుంది అన్నమాట ఫ్రూట్స్, వాటరీ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అది మీరు తీసుకోండి. లేకపోతే 3 అవర్స్కి కానీ నాన్ వెజ్ వాటిలో డేంజర్స్ ఉంటుందమ్మా. 48 అవర్స్ పడుతుంది డైజెషన్కి. అది ఏంటంటే దానికి మనకి కొలెస్ట్రాల్ బిల్డప్ అవుతుంది. ఆ కొలెస్ట్రాల్ వలన అంటే ఏజ్ అయిన తర్వాత మాత్రం ఇట్ ఇస్ వెరీ డేంజరస్.
ఎగ్ వెజిటేరియన్ అనుకుంటారు, ఎగ్ ఈజ్ నాట్ వెజిటేరియన్. ఏది కూడా సాధ్యమైతే వాటికి దూరంగా ఉండటం బెటర్. సాధనలో ఉండే వాళ్ళకైతే 100% యూ షుడ్ నాట్. ఓకే, ఓ మిలెట్స్ తీసుకోండి, ఎక్కువ స్లోగా డైజెస్ట్ అవుతాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ వలన స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి స్లోగా డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోకు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో సాధ్యమైనంత వరకు మనం ఇలా చేసుకుంటే సరిపోతుందమ్మా. వాటర్, గాలి, ఎయిర్. గాలి ఎవరు గాలిని అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. గాలి ప్రాణాయామం ఇంపార్టెంటు, అది చేసుకొని వాకింగ్ చేసుకోవాలి, రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్ అట్లీస్ట్ 10,000 స్టెప్స్ అయితే మంచిది. అట్లీస్ట్ 7,500 స్టెప్స్ మినిమం చేస్తే బెటర్. మినిమం 6.5 కిలోమీటర్స్ లేదా 4 కిలోమీటర్స్ ఇంట్లోనే నడవటం, 8 వాక్ అని నేను చెప్తుంటాను, 8 వాక్ అదైనా చేయాలి. ఎక్కువ సాధ్యమైనంత వరకు టీవీ చూస్తూ తినటం, ఇవన్నీ మంచి హ్యాబిట్స్ కాదమ్మా. ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏమంటే పూరయేత్ అశ్నేన అర్ధ తృతీయ ఉదకేనతో వాయువు సంచరణ అర్ధ చతుర్థ అవశేషయేతు. అంటే 4 క్వార్టర్స్ చేసుకున్నాం అనుకోమ్మా స్టమక్ని, 2 క్వార్టర్లో సాలిడ్ ఫుడ్, 3వ క్వార్టర్లో వాయువు సంచరణ అర్ధ ఏంటి, వాయువుకి 4వది పెట్టేయాలి ఎంటీగా. పూరయేత్ అశ్నేన అర్ధ తృతీయ ఉదకేనత, ఉదకం అంటే నీరు, మంచినీరు. 3వ క్వార్టర్లో మంచినీరు. 4వ క్వార్టర్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్. ఇలా తీసుకోండి. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు 6 సార్లు తింటున్నారు, అది రాంగు. రాంగు ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి, చతుర్భుక్తే సదారోగి, పంచమభుక్తే పరమరోగి. మొత్తం తిండితోటే మనకు ఎనర్జీ, తిండితోటే రోగాలు. ప్రాణశక్తి, ప్రాణశక్తి వాడుకోవాలమ్మా. మనం ప్రాణం చేయాలి, ప్రాణాయామం చేయాలి, వాకింగ్ చేయాలి. జిమ్కి నేను సపోర్ట్ చేయను. అంటే జిమ్కి ఓవర్గా జిమ్కి వెళ్ళి ఇప్పుడు చూడండి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అది బ్యాలెన్స్డ్ ఉండాలి. వెయిట్స్ ట్రైనింగ్కి కొద్దిగా స్ట్రెంత్ ట్రైనింగ్ కొంత చేసుకున్నా, కొంతవరకు చేసుకున్నా తప్పులేదు. కానీ ఓవర్గా దాన్ని ఆ వే ప్రోటీన్ తినేసి చాలా డేంజర్. ఎక్కువ వే ప్రోటీన్లు, దట్ విల్ బి లోడ్ ఆన్ యువర్. నాన్ వెజ్ తినేసి ప్రోటీన్, ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతాయమ్మా. సో సాధ్యమైనంత వరకు మోడరేషన్లో ఉండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. మితమైన ఆహారం ఇంపార్టెంట్, మానే అక్కర్లేదు. తినే ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. టీవీ ముందు తిని ఏం టీవీ తింటుందో మనం తింటాం, కంట్రోల్ ఉండదు. నిజమే సార్, ఎంతసేపు కూర్చుంటామో కూడా తెలియదు. ప్లేట్లో చేయబెట్టు, 1 అవర్ అయితే 1 అవర్ తింటారు. మీకు డైజెస్టివ్ ఎంజైమ్ ఎలా తెలుసు, సిగ్నల్ ఇస్తుంది వద్దని, నేను వెళ్ళిపోతుంది. అక్కడ వైలెన్స్ ఉంటే ఇక్కడ వైలెన్స్ ఉంటుంది. ఓకే, గ్రైండింగ్, అక్కడ గ్రైండింగ్, ఇక్కడ గ్రైండింగ్, అక్కడ ఫైటింగ్ ఉంటే ఇక్కడ గ్రైండింగ్ ఉంటుంది. సాధ్యం అక్కడ ఏడుపు సీన్ ఉంది అనుకోండి, ఇక్కడ మీకు డైజెస్టివ్ ఎంజైమ్ డైల్యూట్ అయిపోద్ది, రాదు. ఓకే, సాధ్యమైనంత వరకు ఇట్ ఇస్ ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్ ఫుడ్ అయిపోయింది, ఫుడ్ మారిపోయింది. సో ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువ ఇవ్వద్దు. ఈ ఏంటి కేఎఫ్సీలు ఇవన్నీ ఎక్కువైపోయాయి, బర్గర్లు ఇవన్నీ డేంజర్ అమ్మా. అది మన కంటికి అవి టెంప్టింగ్ అనిపించి మన ఆరోగ్యాన్ని. వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే, నో ఇష్యూ, కానీ దాంట్లో చాలా సింథటిక్ అన్నీ ఉంటాయమ్మా, సింథటిక్ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా. సాధ్యమైనంత వరకు ఇట్ ఈస్ తగ్గించడం, లేకపోతే కంప్లీట్గా తీయగలిగితే బెటరు. అసలైన ఆహారం మన ప్రాణమే. ఓకే, ఆహారం కాదమ్మా. మీకు ఇందాక శ్లోకం చెప్పాను, ఆహారం అంటే మన ప్రాణమే. ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణం కా మనం ఎవరు, మనం మనం ప్రాణం. ప్రాణంకి ఏమో ఇవ్వాలి, ఫుడ్ కాదు, ప్రాణమే ఇవ్వాలి. ఓకే, సో ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ చేయాలంటే శ్వాసాయామం చేసేస్తారు. శ్వాసాయామం కాదు, ప్రాణాయామం. ప్రాణం, ప్రాణంతో నేర్చుకోవాలి, నీట్గా చేసుకోవాలి, సరిపోతుంది. వచ్చేది కొద్దిగా మోడరేట్గా వాకింగ్,
ఎక్కువ ఆలోచనలు, అన్ని ఆలోచనలు అన్నీ కూడా ఆహారమేనమ్మా. చూసేది ఆహారమే, వినేది ఆహారమే, తినేది ఆహారమే, టచ్ చేసేది ఆహారమే, అవన్నీ ఆహారం కాదనుకుంటాం. అవును సార్, ఎవ్రీ ఇన్పుట్ ఈజ్ ఆహారం. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, అయితే సార్ మనం తినే ఆహారం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినటము, స్లోగా తినటము, దీనిపైన కూడా మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది అని. చాలా యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పింది ఏంటంటే 32 సార్లు నమలాలమ్మ, పోనీ 16 సార్లు, పోనీ 8 సార్లు, పోనీ 4 సార్లు, అది కూడా లేదు. అవును, ఎందుకండి, నమిలి మీరు ఎంత టైం టంగ్ మీద ఉంటుందో అక్కడే కదా డైజెస్ట్ అయ్యేది. ఇక్కడ మీరు, ఇక్కడ మిక్సరు, ఇక్కడ గ్రైండర్ ఉంటాయమ్మా, ఇది గ్రైండరు, ఇక్కడ మిక్సరు, దేనిపైన చేయాలి కదా. అవును, గ్రైండింగ్ పని గ్రైండింగ్ చేయట్లేదు, పంపిస్తారు, గ్యాస్ రాకుండా ఏముంటుంది. సో సాధ్యమైనంత వరకు కొద్దిగా నార్మల్ హెల్త్ రూల్స్ని కొద్దిగా ఫాలో అయితే బెటర్. ఇంకా ఇంకా ఎటువంటి రూల్స్ పాటించవచ్చు సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటితో పాటు? అన్నీ కొద్ది కొద్దిగా అమ్మా, ఎక్కువ ఇప్పుడు నేనైతే వీగాన్. వీగాన్ అంటే ఏంటి, మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోను. ఓ, మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోను, ఎందుకని మిల్క్లో కూడా ఇట్ ఈస్ ఏ ప్లాస్మా కదా, ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది బ్లడ్ కదా అమ్మా. యానిమల్ తాలూకా ఇప్పుడు మిల్క్ కూడా ఎలా వస్తుంది, ఆ మిల్క్ కూడా ఎక్కువ ఏమేమి ఇస్తున్నారో మనకు తెలియదు, ఎన్ని హార్మోన్స్ ఇస్తున్నారో తెలియదు, అన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్, దానికి ఇచ్చే కెమికల్ ఫీడ్, పౌల్ట్రీ ఉంది, ఎన్ని యానిమల్ ఫీడ్ అన్నమాట అంతా. ప్రతి ఫుడ్ అంటే కలుషితం అయిపోయింది, కల్తీగా మారిపోయింది. సాధ్యమైనంత వరకు మనం మిలెట్స్కి ఇంకా కరప్షన్ జరగలేదు, మిలెట్స్ కొంత తీసుకోండి, బ్రౌన్ రైస్ తీసుకోండి, రైస్ వైట్ రైస్ పాలిష్ రైస్ వద్దు. ఓకే, న్యాచురల్గా ఎక్కువ రా వెజిటబుల్స్కి చెప్పండి, ఆకుకూరలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆకుకూరలే కదమ్మా ఐరన్, ఇప్పుడు అందరికీ D3 తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, సి విటమిన్ తక్కువ ఉంది, మరి ఎట్లా అమ్మా, సన్లైట్ తీసుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది మనం ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ అంటే చదువుకోలేదు, మనం చదువుకున్నాం కదా, మనలో ఎంత చేంజ్ ఉండాలి. డిగ్రీలు అంటే ఏంటి, కేవలం అది ఏంటంటే ఒక ఏదో లైవ్లీహుడ్కి ఇవ్వడానికే అనుకోకూడదు. ఏదో మనం డిగ్రీ చేసామో పీజీ చేసాం, అది కేవలం మనకి జాబ్కి ఇవ్వడానికైనా లేదా మనమేమైనా ఎంట్రీచ్ అవ్వాలా, నేర్చుకోవాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒక మిక్సర్కి, ఒక గ్రైండర్కి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నీ చదువుతారు, మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేదా, ఎవరు చెప్పరది. జాగ్రఫీ చదువుతాడు, హిస్టరీ చదువుతాడు, అవన్నీ హిస్టరీ చదువుతాడు వేస్ట్, ఇవన్నీ ఆ హిస్టరీలే ఇప్పటికీ కూడా ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఇవన్నీ అవసరం అమ్మా. మన మనకి ఫస్ట్ మనకేం కావాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన ఫుడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చేయటం ఇప్పుడు తగ్గిపోయాయి. వాటి మీద ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్. మనం మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయండి, స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయండి, అది ఆ బ్రిడ్జింగ్ చాలా ఇంపార్టెంట్. నేను అన్నీ చేసేవాడిని, మరి నా లైఫ్లో నేను ఐఎమ్ ఏ మ్యారీడ్ పర్సన్, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు దే ఆర్ ప్రొఫెషనల్స్, ఒకడైతే గురువుగానే మళ్ళీ వచ్చాడు ఆయన, సో ఇంకొక అతను సాఫ్ట్వేర్, ఆయన ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు, ఆయన అక్కడే సిడ్నీలో ఉంటాడు. ఓకే, సో ఇది అంతా ఏంటంటే మన లైఫ్ స్టైల్ అన్నీ పారిపోవడం కాదమ్మా, స్పిరిచువాలిటీ అంటే లైఫ్లోనే ఉండాలి. ఎక్కడికి పారిపోతారు, ఎవరు పారిపోయారు, శరీరం కాదు కదా మార్చాల్సింది, మనసు కదా. అంటే ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్ అగేనిస్ట్ వెల్త్, అసెట్స్ అవన్నీ రాంగ్ అని కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. మనీ కాదు, మనీ అగేనిస్ట్ కాదు, మనీ మైండెడ్నెస్ ఉండకూడదు. పొజిషన్స్ రాంగ్ కాదు, పొజిసివ్నెస్ రాంగ్. లైఫ్లో నేను ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ మేనేజర్, 17 ఏళ్ళు బెస్ట్ మేనేజర్ అవార్డు తీసుకున్నాను. సో ఇదంతా ఏంటంటే లైఫ్ స్టైల్ బాగుండాలమ్మా, యూ షుడ్ బి ఏ టోటల్ క్వాలిటీ ఇండివిజువల్. మనం ధ్యానం చేశారు లైఫ్ బాగుంటుంది, ధ్యానం చేస్తేనే బాగుంటుంది. ఇంట్లో ఫ్యామిలీ విల్ లైక్ యూ, లవ్ యూ, పిల్లలు చిల్డ్రన్ విల్ లవ్ యూ, నైబర్ విల్ లవ్ యూ,
కమ్యూనిటీ విల్ లవ్ యూ. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మనలో అంత హేట్రెడ్ పెట్టుకొని అది అని ఎక్కడ, అది హేట్రెడ్ అని మనలోనే డిసీజెస్ వచ్చేస్తాయి. సాధ్యమైనంత వరకు ఇవన్నీ మోడరేషన్లో తీసుకొని ఫుడ్ అంటే అంత అశనం అంటే అసలు అశనం ఏంటి, మన ప్రాణమే. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ.